హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే డిఆర్డిఓ చీఫ్ ఫోకస్ న్యూస్ అనే మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అయితే ఈ ఇంటర్వ్యూలో రుద్రం వన్తో పాటు రుద్రం టూ మిసైల్ సక్సెస్ఫుల్ ట్రయల్స్ కూడా జరిగాయని చెప్పారు రుద్రం వన్ యాంటీ రేడియేషన్ మిసైల్ డెవలప్మెంట్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్తో రుద్రం వన్లను ఆర్డర్ చేస్తామని ప్రపోజల్ని తీసుకెళ్లింది అయితే డిఆర్డిఓ ఇండియాస్ ఫస్ట్ హైపర్సానిక్ ఏరో బలిస్టిక్ మిసైల్ ట్రయల్స్ని కూడా సైలెంట్గా కండక్ట్ చేసింది ఈ ఇంటర్వ్యూలో డిఆర్డిఓ చీఫ్ ఆ విషయాన్ని బయటపెట్టారు బలిస్టిక్ మిసైల్ అది ల్యాండ్ లాంచర్ అయినా ఎయిర్ లాంచర్ అయినా సరే పారాబోలిక్ ట్రాజెక్టరీని ఫాలో అవుతుంది జనరల్గా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్న బలిస్టిక్ మిసైల్స్ స్పేస్లోకి వెళ్ళి టెర్మినల్ ఫేజ్లో మినిమమ్ మ్యాక్ ఫైవ్ అంటే హైపర్సానిక్ స్పీడ్తో కిందకి దూసుకొస్తాయి రెగ్యులర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫైర్ చేసే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్కి వీటిని చేజ్ చేసేంత స్పీడ్ ఉండదు అలాగే ఇవి స్మాలర్ వార్హెడ్తో దగ్గరికి వెళ్ళి బ్లాస్ట్ అయితే ఇవి హైపర్సానిక్ స్పీడ్ వల్ల ఆలోపే మిస్ అయ్యి వెళ్ళిపోతాయి అందుకే హిట్ కిల్ టెక్నాలజీ ఉంటే యాంటీ బలిస్టిక్ మిసైల్స్ కావాలి అయితే వాటిని కూడా ఓడించడానికి బలిస్టిక్ మిసైల్ పారాబోలిక్ ట్రాజెక్టరీ కాకుండా హై స్పీడ్ మెనూవర్స్ని పర్ఫామ్ చేస్తే వాటిని హైపర్సానిక్ బలిస్టిక్ మిసైల్స్ అంటారు ఎగ్జాంపుల్ కింజాల్ అలాగే రీసెంట్గా ఇరాన్ కూడా ఫటాహ్ అనే ఒక బలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేసింది అయితే ఇది అట్మాస్ఫియర్ బయట లోపల కూడా మెనూవర్స్ని పర్ఫామ్ చేస్తుంది ఈ హైపర్సోనిక్ మిసైల్ని ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా స్టాప్ చేయలేదని క్లైమ్ చేసింది అయితే రుద్రం టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్న ఒక ఎయిర్ లాంచ్ బలిస్టిక్ మిసైల్ ఎర్త్ అట్మాస్ఫియర్ని దాటి స్పేస్లోకి వెళ్ళదు ఫార్టీ కిలోమీటర్స్ ఎత్తునే రీచ్ అవుతుంది పారాబోలిక్ కాకుండా చాట్లో చూపించిన విధంగా మెనూవర్స్ని పర్ఫామ్ చేస్తుంది టెర్మినల్ ఫేజ్లో మ్యాక్ ఫైవ్ పాయింట్ ఫైవ్ హైపర్సోనిక్ స్పీడ్కి యాక్సలరేట్ అవుతుంది లాంచ్ చేసిన తర్వాత ఈ మిసైల్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్లోనే టార్గెట్ని రీచ్ అవుతుంది కిన్జాల్ ఒక స్ట్రాటజిక్ బలిస్టిక్ మిసైల్ ప్రైమరీగా న్యూక్లియర్ డిటరెన్స్ కోసం రష్యా డెవలప్ చేసింది లాంచ్ చేసిన తర్వాత స్పేస్లోకి వెళ్ళి దారి మధ్య నుండి రూట్ని చేంజ్ చేసుకుంటుంది టెర్మినల్ ఫేజ్లో మ్యాక్ టెన్ టు ట్వెల్వ్ స్పీడ్ని రీచ్ అవుతుంది అయితే రుద్రం టు ట్యాక్టికల్ వెపన్ లో ఫ్లయింగ్ క్వాసీ హైపర్సానిక్ బలిస్టిక్ మిసైల్ అని చెప్పొచ్చు గ్రౌండ్ అటాక్ రోలో టూ హండ్రెడ్ కేజీస్ వార్హెడ్ని క్యారీ చేస్తుంది కింజాల్ అనేది ఒక స్ట్రాటజిక్ న్యూక్లియర్ డెటెంట్ అయిన రష్యా వెస్ట్ ముందు పవర్ని చూపించడానికి కన్వెన్షనల్ వార్హెడ్తో యుక్రేనియన్ అమ్యూనిషన్ డిపాట్స్ లాంటి టార్గెట్స్పై యూజ్ చేసింది కింజాల్ మిసైల్ కాస్ట్ అనేది టెన్ మిలియన్ డాలర్స్ అంటే సెవెంటీ టు ఎయిటీ క్రోర్స్ ఉంటుంది కానీ టోని స్పెసిఫిక్గా ఇటువంటి అమ్యూనిషన్ డిపాట్స్ బంకర్స్ ఎయిర్ బేసెస్ని డిస్ట్రాల్ చేయడానికి డెవలప్ చేసింది బ్రహ్మోస్ వేరియంట్ని బట్టి త్రీ టు ఫైవ్ మిలియన్ డాలర్స్ ఖరీదు ఉంటుంది రుద్రం టూ బ్రహ్మోస్ కన్నా తక్కువ ఖరీదు ఉంటుంది అలాగే రుద్రం వల్ల రెడార్స్ని డిస్ట్రాయ్ చేయడానికి యాంటీ రేడియేషన్ వర్షన్ కూడా ఉంది ఈ వర్షన్ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ వార్ హెడ్ని క్యారీ చేస్తుంది గ్రౌండ్ అటాక్ వర్షన్కి స్టోర్మ్ షాడో మిసైల్లో ఇమేజింగ్ ఇన్ఫరైట్ సీకర్ ఉంటుంది యాంటీ రేడియేషన్ వర్షన్కి రెడార్స్ని డిటెక్ట్ చేసి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్యాసివ్ హోమింగ్ హెడ్ ప్లస్ ఇమేజింగ్ ఇన్ఫ్రానైట్ స్పీకర్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వల్ల ఫైటర్ జెట్ ఈవెన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా సేఫ్ డిస్టెన్స్లో నుండి లాంచ్ చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ రేడార్స్ని డిస్టాల్ చేయగలదు ముందు ఎస్యు థర్టీ మిరాజ్ టూ థౌజండ్ ఎయి ఇంటిగ్రేట్ చేస్తారు టెస్ట్లు అయితే ఎప్పటిలాగానే ఈ మిసైల్ని కూడా ముందు ఎస్యు థర్టీ నుండే టెస్ట్ చేసింది తర్వాత తేజస్ కూడా నాలుగు రుద్రం టూలను క్యారీ చేయగలదు సోనిక్ క్రూజ్ మిసైల్స్ని యాంటీషిప్ కాకుండా ల్యాండ్ డేటా క్రోల్లో యూస్ చేసే ఒకే ఒక కంట్రీ ఇండియా ఆర్మీ ఎయిర్ ఫోర్స్లలో చాలా పెద్ద సంఖ్యలో బ్రహ్మోస్లు ఉన్నాయి నెంబర్స్ గురించి ఇంతకుముందు చెప్పాను కాబట్టి బ్యాటిల్ ఫీల్డ్ రేంజ్లో బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది అయితే సిమిలర్ రేంజ్తో టాక్టికల్ హైపర్సానిక్ ఏరో బలిస్టిక్ మిసైల్స్ మరో బిగ్ గేమ్ చేంజెస్ అవుతాయి రుద్రం త్రీ టెస్టింగ్ కోసం కూడా ట్వంటీ యూనిట్స్ అనేవి ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లో ఉన్నాయి ఫైనలీ ఇండియాస్ ఫస్ట్ హైపర్సానిక్ ఏరో బలిస్టిక్ మిసైల్ టెస్ట్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డివైస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి